భాషా సాహిత్యం సాంస్కృతిక చైతన్యం పరిమళించడానికి దారులు చూపేవి గ్రంథాలయాలు ఇవి భావితరాలకు చరిత్ర సారాన్ని అందించే వేదికలు అయితే గ్రంథాలయం అనగానే ఓ పాత భవనం పెచ్చులూడిన గోడలు బూజుపట్టిన ర్యాక్లు ముట్టుకుంటే చిరిగిపోయే పుస్తకాలే మనకు గుర్తొస్తాయి కానీ కడప నగరంలోని ఈ గ్రంథాలయం అలాంటిది కాదు ఈ లైబ్రరీని చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది లోపలికి వెళ్తే గంటల తరబడి ఆ విజ్ఞాన భాండాగారంలోనే ఉండాలనిపిస్తుంది నచ్చిన పుస్తకాలన్నీ చదివేయాలనిపిస్తుంది 150,000 పుస్తకాలు అపురూపమైన తాళపత్రాలతో అలరారుతున్న ఈ అపూర్వ గ్రంథాలయం ఎక్కడ ఉంది ఆ వివరాలేంటి తెలుగు భాషకు విశేష సేవలందించిన సిపి బ్రౌన్ పేరు మీద వెలసిన ఈ గ్రంథాలయం ఆవిర్భావం వెనుక మరో తెలుగు భాషాభిమాని అధ్యాపకుడు అయిన జానుమద్ది హనుమత్శాస్త్రి శ్రమ పట్టుదల ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం కడప కలెక్టర్ సహాయకుడిగా పనిచేసిన చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా బ్రౌన్ నివాసమున్న భవనం పునాదుల మీదే ఒక స్మారక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. హనుమత్శాస్త్రి భవన నిర్మాణం కోసం నిధులు సమకూర్చే పనిని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పలువురికి ఉత్తరాలు రాశారు, పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. తొలుత మహారాష్ట్రలోని బస్తర్లో రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్న సుబ్బారావు అనే తెలుగు వ్యక్తి 10 రూపాయల మనీ ఆర్డర్ చేశారు. అనంతరం జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు 21,000 నిధిని సమకూర్చారు. ఈ నిధులతో 1987లో భవన నిర్మాణం మొదలుపెట్టి 1995లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రంథాలయానికి కావలసిన అనేక రకాల పుస్తకాలను ఉచితంగా సేకరించిన హనుమత్శాస్త్రి 70,000కు పైగా వివిధ రకాల పుస్తకాలను గ్రంథాలయానికి సమకూర్చారు. అనంతరం 2005లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏటా 15 లక్షల రూపాయల నిధులను కేటాయించి ఈ గ్రంథాలయ అభివృద్ధికి చేయూతనందించారు. మొదట శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఈ గ్రంథాలయాన్ని అనంతరం యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ గ్రంథాలయంలో పురాణేతిహాసాలతో పాటు సిపి బ్రౌన్ తెలుగులో రాసిన 200 లేఖలు, శాసనాలు, మెకంజీ కైఫీయత్తులను ఇక్కడ కొలువు తీర్చారు. వీటితో పాటు అనాదిగా రక్షిస్తున్న రాతపతులు, తాళపత్ర గ్రంథాలు, తామ్ర శాసనాలు, ఆనాటి రాగి నాణ్యాలను భద్రపరిచారు. ఇక్కడ రాయలసీమ అధ్యయన విభాగం పేరిట ఓ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో రాయలసీమ సమగ్ర చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధక విద్యార్థులకు రాయలసీమ కవులకు చెందిన పుస్తకాలు, చరిత్ర అందుబాటులో లేనందున ఇతర ప్రాంతాల కవులపై పరిశోధన చేస్తుండేవారు. ఈ పరిస్థితిని మార్చేందుకు రాయలసీమ కవులు పుస్తకాలను గ్రంథాలయ నిర్వాహకులు ఒక చోటకు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లభించని అమూల్యమైన గ్రంథాలు, రాతపతులు, శాసనాలు ఇక్కడ లభిస్తాయని, వీటిని డిజిటలైజ్ చేస్తున్నామని సహాయ పరిశోధకుడు శివారెడ్డి తెలిపారు. సిపి బ్రౌన్ గ్రంథాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే రాయలసీమలో తాళపత్రాలు ఇట్లాంటి వ్రాతపత్రాలు భద్రపరుస్తున్నటువంటి రెండవ గ్రంథాలయంగా ఈ బ్రౌన్ గ్రంథాలయం మనం చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర కేవలం పుస్తకాలే కాకుండా దాదాపు 1,500 సంవత్సరాల క్రితం నాటి వ్రాతపత్రాలు కూడా ఇక్కడ భద్రపరుచున్నాము. మన దగ్గర దాదాపు 150,000 దాకా పుస్తకాలు ఉన్నాయి. వాటిలో కవితలు, కావ్యాలు, కథలు, విమర్శలు, జీవిత చరిత్రలు ఇట్లా చాలా విభాగాలుగా వాటిని క్యాటలాగ్ అని రూపొందించి ఉన్నాము. ఇక్కడ రాయలసీమ అధ్యయన విభాగం అని చెప్పేసి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశాం. వివిధ విశ్వవిద్యాలయాల్లో రాయలసీమకు సంబంధించి ఏదైనా పరిశోధన చేయాలనుకుంటే, పిహెచ్డి చేయాలనుకునే వాళ్ళకి రాయలసీమకు సంబంధించిన రచయితలు రాసినటువంటి ప్రతి గ్రంథం కానీ, రాయలసీమకు సంబంధించిన ప్రతి పుస్తకం కానీ అందులో దొరికిపోతుంది. అట్లాంటి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. దాదాపు 100,000కు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఈ ఒక దాదాపు 200కు పైగా ఈ వ్రాతప్రతులు అనేవి ఉన్నాయి మన దగ్గర. ఈ లైబ్రరీ ప్రత్యేకత మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ పుస్తకాలలో హనుమత్శాస్త్రి గారు ఈ గ్రంథాలయం అభివృద్ధిలో ఈ పుస్తక సేకరణలో భాగంగా చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే ఇవి కేవలం కొన్న పుస్తకాలు కాదు,
వివిధ రచయితలు, వివిధ కథకులు, వివిధ నవల ఇట్లాంటి రచయితల దగ్గర, కవుల దగ్గర, విశ్వవిద్యాలయ పనిచేసే ఆచార్యుల దగ్గర, వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకాలు, ఇట్లాంటి అమూల్యమైన గ్రంథాలు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా దొరకనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు మన ఈ బ్రౌన్ గ్రంథాలయంలో లభిస్తున్నాయి. ఇది మేము చెప్పిన మాట కాదు, వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగులో పిహెచ్డీ కోసం పరిశోధన చేసినటువంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ పుస్తకాలు చూసి, సార్ ఈ పుస్తకం మేము ఇతర విశ్వవిద్యాలయాలు ఎక్కడ చూడను కూడా చూడలేదు, ఇట్లాంటి చాలా మంచి పుస్తకాలు భద్రపరుచున్నాయంటే కారణము ఆచార్య బిరుదరాజు రామరాజు గారు, మన చెన్నైకి సంబంధించినటువంటి మన తంగిరాల సుబ్బారావు గారు, ఇట్లాంటి ఎంతోమంది రచయితలు ఇచ్చినటువంటి ఈ పుస్తకాలు, అమూల్యమైన గ్రంథాలు మన ఈ బ్రౌన్ గ్రంథాలయంలో భద్రపరిచి పెట్టున్నాం. ఆ రాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన ఉచితంగానే ఎక్కడెక్కడైతే పుస్తకాలు ఉన్నాయో వాటన్నింటిని డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆయన దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. గత ఏడాది జానమధ్య హనుమశాస్త్రి గారి పురస్కారం కూడా రాయుడు గారికి బహుకరించడం కూడా జరిగింది. వారి దృష్టికి లైబ్రరీ వచ్చింది. వారి తరపున దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా దాదాపు 60,000 పుస్తకాలు చేశాం ఇప్పటికే. ఇంకా ఒక్కొక్క 40% పుస్తకాలు కొద ఉన్నాయి, వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తాము. వీటన్నిటిని కూడా సిపి బ్రౌన్ లైబ్రరీ అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే వీటన్నిటిని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు కొంతవరకు పూర్తయింది డిజిటలైజేషన్ అనేది. మిగతా పుస్తకాలు పూర్తయిన తర్వాత అందరికీ కూడా అందుబాటులోకి ఈ పుస్తకాలు రాబోతున్నాయి. తన తండ్రి జానమధ్య హనుమశాస్త్రి ప్రారంభించిన ఈ గ్రంథాలయ నిర్వహణ భారంగా మారడంతో దీన్ని మొదట వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, అనంతరం యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేశామని కుమారుడు జానమధ్య విజయభాస్కర్ తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఏటా 30 లక్షల నిధులు గ్రంథాలయానికి మంజూరు చేశారని, 2019 తర్వాత ఇక్కడ పనిచేస్తున్న గ్రంథాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుత ప్రభుత్వం 30 లక్షలకు బదులు కేవలం 10 లక్షలు మాత్రమే మంజూరు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ఏ సదుద్దేశంతో తన తండ్రి ఈ గ్రంథాలయాన్ని స్థాపించారో ఆ ఉద్దేశం నెరవేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయ నిర్వహణ భారమైనప్పుడు చివరకు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో, గ్రంథాలయానికి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో గ్రంథాలయ నిర్వహణ భారంగా కావడంతో దీన్ని ప్రభుత్వపరం చేయాలన్న ఆలోచనతో దీనిని తొలుత శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా, ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక యోగివేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా దీన్ని కేటాయించడం, తర్వాత రాజశేఖర్ గారు ప్రతి సంవత్సరం 30 లక్షల రూపాయల వంతున ఆర్థిక పరంగమైన గ్రాంటును ప్రకటించడం జరిగింది. 2018 వరకు కూడా ఈ గ్రాంటును సకాలంలో ప్రతి 3 త్రైమాసికానికి 7.5 లక్షల రూపాయల వంతున వాళ్ళు విడుదల చేసేవారు. 2019 తర్వాత ఇక్కడ బాధ్యులుగా పనిచేస్తున్న గ్రంథాలయ సిబ్బంది ఒక నిర్లక్ష్యంతో, బాధ్యత రాహిత్యంతో సకాలంలో బడ్జెట్ ప్రపోజల్స్ పంపని కారణంగా ప్రభుత్వం తను ఇచ్చే 30 లక్షల నిధులను నిలిపివేసి కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే సంవత్సర గ్రాంటుగా ఇస్తుంది. సంవత్సర గ్రాంటు 10 లక్షలు తగ్గిపోవడంతో ఇక్కడ ఆశించిన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు బాగా కుంటుపడ్డాయి. చివరకు ఒకనొక దశలో గ్రంథాలయంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవటం, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకపోవటం, జిరాక్స్ మిషన్ పనిచేయక మూలపోవటం, ఇవన్నీ చూశాక ఏ లైబ్రరీ కోసం మా తండ్రి స్వర్గీయ హనుమశాస్త్రి గారు కష్టపడ్డారు, ఏ గ్రంథాల అభివృద్ధి కోసమో ఎంతోమంది దాతలు పుస్తకాలు ఆర్థికంగా సహాయం అందించారో పక్కదారి పడుతున్న బాధతో చివరకు శాశ్వత లోకాదాల తలుపులు తట్టి వారి హెచ్చరికలతో గ్రంథాలయం ఇవాళ నిలబడిందంటే కేవలం కోర్టు ప్రమేయం ద్వారానే గ్రంథాలయం నిలబడింది. గ్రంథాలయ దృశ్యం చూసి ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తండ్రి గారు చేసిన కృషి, మా నాన్నగారు చేసిన పడ్డ శ్రమ తెలియజేస్తూ గ్రంథాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పదే పదే లేఖల రూపాయన కోరటంతో 2021 జూలై 9వ తేదీన ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రంథాలయం దర్శించి గ్రంథాలయ అభివృద్ధికిగాను, స్థల సేకరణకాను 2.5 కోట్ల రూపాయల నిధులు, అలాగే నూతన భవన నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు, వెరిసి 5.5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నట్లుగా జీవోను వెలువరించడం జరిగింది. గ్రంథాలయ అభివృద్ధికి నూతన దశ వెలుగొస్తుందనే ఉద్దేశంతో ఎంతో ఆశపడ్డారు తెలుగు పాఠకులు, సాహితీ ప్రియులందరూ. ముఖ్యమంత్రి గారి స్వంత జిల్లాలో
తాను శంకుస్థాపన చేసిన గ్రంథాలయం 13వ నెలలో అవుతున్నా గానీ ఇప్పటిదాకా నిధులు మంజూరు కాకపోవడం అనేది చాలా బాధాకరమైన ప్రశ్న. తన సొంత జిల్లాలో తన స్వహస్తాలతో శంకుస్థాపన చేసే బ్రౌన్ గ్రంథాలయ నిర్మాణానికి నిధులు అందక నీరసించిపోతుంటే ఒకనాడు శిథిలమైన బ్రౌన్ నివాస బంగళాలు ఈనాడు సుందరమైన గ్రంథాలయాన్ని మనం నిర్మించుకున్నాము. ఇవాళ పుస్తకాలు లక్షలాది పుస్తకాలు ఉన్నా వాటిని పెట్టుకునే స్థలాభావం వల్ల పుస్తకాలు సకాలంలో సక్రమంగా పెట్టుకోలేకపోతున్నాం. భవిష్యత్తులో దీని పరిస్థితి ఏమైపోతుందనే ఒక ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిలో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని ఎలాంటి జాప్యం లేకుండా నిధులు మంజూరు చేస్తే ఈ ముఖ్యమంత్రి గారి పదవీ విరమణలోగా గ్రంథాలయ భవన నిర్మాణం చేసి తిరిగి వారి చేతన ప్రారంభించుకోవాలని ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా నేషనలిస్ట్ హబ్ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.